హాయ్ గైస్ మనం ఈరోజు బయాలజీ బిట్స్ సాల్వ్ చేద్దాము సిక్స్కి స్టార్ట్ చేస్తున్నాను కదా ఇది మేబీ వన్ అవర్ థర్టీ మినిట్స్ అలా ఉంటుంది అంటే కొంచెం లెందీగా ఉన్నా చూడండి అన్ని బిట్స్ సాల్వ్ చేస్తాం కాబట్టి కొంచెం లెందీగా ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ యాడ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం బయాలజీ టెక్స్ట్ బుక్ రెడీగా పెట్టుకొని ఉంచుకోండి అంటే మనం బిట్స్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా టాపిక్ తీసుకొని చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది బయాలజీ టెక్స్ట్ బుక్ ఉంటే రెడీగా పెట్టుకోండి లేని వాళ్ళు ఇంకా డైరెక్ట్గా చూడండి ఇంకా ఫ్యూ మినిట్స్లో స్టార్ట్ చేద్దాము ఇంకా జాయిన్ అవ్వనండి గుడ్ ఈవినింగ్ గాయస్ డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు ఆర్జుకెటీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఆ పీడిఎఫ్ అనేది లాస్ట్లో నేను పిన్ చేస్తాను ముందైతే మనం సాల్వ్ చేద్దాం ఇవి మీరు లైవ్లో ఆన్సర్ చేస్తూ ఉండండి నేను క్వశ్చన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే దీనివల్ల ఏమవుతుందంటే తెలిసిన వాళ్ళకి ఒకసారి రీజన్ అవుతుంది తెలియని వాళ్ళకి ఆన్సర్స్ తెలుస్తాయి ప్రతి అన్ని చాప్టర్స్ ఇప్పుడు ఒకవేళ కవర్ అవ్వకపోయినా లాస్ట్లో ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం అంటే మనకి టూ చాప్టర్స్ అయ్యేసరికి వన్ అవర్ అయిపోతుంది అంటే ఒక్కొక్క చాప్టర్కి థర్టీ బిట్స్ అలా ఉన్నాయి అట్లీస్ట్ టూ చాప్టర్స్ కంప్లీట్ చేద్దాము తర్వాత మోడల్ పేపర్స్ చూద్దాం లాస్ట్లో పీడిఎఫ్ లింక్ పెడతాను ఎస్ ఈ బిట్స్ చూసుకుంటే ట్వంటీ మార్క్స్కి అట్లీస్ట్ ఎయిటీన్ నైన్టీన్ అన్న వస్తాయి ఎందుకంటే అన్ని టాపిక్స్ మనం ఓవరాల్గా కవర్ చేస్తాం అంటే నేను ఇప్పుడు కొన్ని బిట్స్ అడుగుతాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫొటోసిన్సిస్ గురించి అడిగాను అనుకోండి ఫొటో సిన్సిస్ గురించి అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ బిట్స్ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలి నేను టెక్స్ట్ బుక్ ఎందుకు దగ్గర పెట్టుకోమన్నానంటే ఫొటోసిన్సిస్ టాపిక్ ఓపెన్ చేసి అక్కడ ఫొటోసిన్సిస్ మీద స్టార్ పెట్టుకోండి ఆ టాపిక్ మీరు ఈ బిట్స్ సాల్వ్ చేసిన తర్వాత చూడండి సేమ్ ఇదే క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు కదా వేరేగా కూడా అడగచ్చు అందుకే బిట్స్ అయితే బట్టి పడద్దు ఇప్పుడు అయితే బిట్స్ మీరు నేను చెప్తాను కాబట్టి మీకు ఇవి గుర్తుండిపోతాయి ఈజీగా కానీ టాపిక్ చూసుకోండి ఇప్పుడు ఫొటోసెన్సిస్ ఇవైతే సాల్వ్ చేస్తే కనుక అట్లీస్ట్ మీకు ట్వంటీకి ఎయిటీన్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి కావాలంటే మీరు ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా అవి సాల్వ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఈ యూజ్ చేయడం వల్ల మీకు ఇవి తెలుస్తాయా లేదా అన్నది మీరు మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా లాస్ట్లో మోడల్ పేపర్స్ కూడా మీకు పిన్ చేస్తాను పీడిఎఫ్స్ పెడతాను అవి సాల్వ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట ఈ పి మీకు బిట్స్ అనేవి యూజ్ అయినాయా లేదా అని చెప్పి ఈ బిట్స్ అనేవి మొత్తం మనకి ఫుల్ సిలబస్ కానీ మీరు రెడ్యూ సిలబస్లో ఉన్నవి మాత్రమే చూడండి అనమాట మీకు తెలిసిపోతుంది కదా పీడిఎఫ్ లాస్ట్లో పిన్ చేస్తాను ఇవి రెడ్యూ సిలబస్లోంచి కాదు ఫుల్ సిలబస్లోంచి మీకు రెడ్యూ సిలబస్ పెట్టామనుకోండి ఇది చాలా టైం పడుతుంది ఫుల్ సిలబస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఉన్నాయి అవి డిస్ప్లే చేస్తున్నాను ఓకే ఇంకా స్టార్ట్ చేస్తాను జాయిన్ అయిన వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వండి లైవ్లో మీరు ఆన్సర్స్ ఇవ్వండి దానివల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందని చెప్పేసి యాడ్ అయిన వాళ్ళందరూ వీడియో లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే మనం ఇంకా స్టార్ట్ చేద్దాము ఇది నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను ఇది మీకు స్టార్ట్ చేస్తాను వీడియో అనేది నేను మధ్య మధ్యలో ఆపి క్వశ్చన్స్ లైవ్లో మీకు అడుగుతాను అనమాట ఓకే ఇది ఒకసారి వీడియో ప్లే చేసినప్పుడు మీకు ఆడిబుల్గా ఉందో లేదో చెప్పండి ఓకేనా ఆడిబుల్గా ఉందా మీకు ఇది అన్ని బిట్స్ సాల్వ్ అవుతున్నాయి కాబట్టి టైం కొంచెం స్పెండ్ చేయండి వన్ అవర్లో మీకు మ్యాక్సిమమ్ ట్వంటీ మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి బిట్స్ చెప్తాను నేను అండ్ లాస్ట్లో కొన్ని మోడల్ పేపర్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో అవి కూడా చూడండి ఇప్పుడైతే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం అందరూ బయాలజీ టెక్స్ట్ బుక్ రెడీగా ఉంచుకోండి బయాలజీ టెక్స్ట్ బుక్ ఎందుకు ఉంచుకోమంటున్నాను అంటే నేను ఇప్పుడు ఏదైతే బిట్స్ చెప్తున్నాను అది న్యూట్రిషన్ చాప్టర్లో ఉంటాయి ఫస్ట్ న్యూట్రిషన్ కాబట్టి న్యూట్రిషన్ చాప్టర్ ఓపెన్ చేసి నేను ఏ టాపిక్ చెప్తున్నానో ఆ టాపిక్ ఓపెన్ చేసి అక్కడ మీరు నేను చెప్పిన టాపిక్ దగ్గర మీరు చూస్తే కనుక నేను చెప్పింది మీకు మైండ్లోకి వెళ్తుంది అలాగే అక్కడ చూస్తారు చూసింది కూడా గుర్తుంటుంది అంటే మీకు ఈజీగా టాపిక్ వైజ్గా ఈ చాప్టర్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఈ ఎలా అడుగుతారు బిట్స్ ఆ టాపిక్ నుంచి అని అర్థమవుతుంది అదే టెక్స్ట్ బుక్ లేకపోతే ఓన్లీ నేను చెప్పిందే వింటారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా చూడడం వల్ల మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోమంటున్నాను అందరి దగ్గర అవైలబుల్గా మీరు నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ తెలిసిన వాళ్ళు పెట్టండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు లెసన్స్ విన్నారు కాబట్టి ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్ మీకు టెన్త్ క్లాస్లో ఆల్రెడీ మీకు ఫస్ట్ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి లైవ్లో మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి మీ పర్ఫార్మెన్స్ని కాంపిటేటివ్ స్పీడ్తో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి ఎందుకంటే చాలామంది వాయిస్ లోగా వస్తుందా ఓకే ఫుల్గానే పెట్టాను అంటే యాక్చువల్లీ లైవ్లో చేయడం వల్ల ఏమవుతుందంటే పీడిఎఫ్స్ ఇవి మీకు స్క్రీన్ షేర్ చేయడం ఇలా ఇబ్బంది అవుతుందని వీడియో చేశాను బాగా స్లోగా వస్తే మాత్రం నేను మళ్ళీ పీడిఎఫ్స్ షేర్ చేసి చేస్తాను ఇది ఒకసారి ఎలా వస్తుందో లైవ్ చాట్లో రెస్పాండ్ అవ్వండి అంటే మీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి నా వాల్యూమ్ ఆల్రెడీ ఇంక్రీజ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు కొంచెం బాగానే ఉంటుంది ఈ క్వశ్చన్స్కి మనం ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉండవు ఎందుకంటే ఆప్షన్స్ ఉన్న వాటికి మోడల్ పేపర్స్ డిస్ప్లే చేస్తాను వీటికి ఆప్షన్స్ ఉండవు ప్రతిదానికి ఆప్షన్స్ అంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవైలబుల్గా లేవు మీకు మోడల్ పేపర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇంక నేను కంటిన్యూ చేస్తాను ఈ వీడియో వాల్యూమ్ తగ్గించేసి నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూమ్ పెడతాను దాన్ని బట్టి మీకు ఈజీగా అవుతుంది ఓకే ఆడబుల్గానే ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను సారీ ఫర్ లేట్ మనకు ఆ టెన్ మినిట్స్ అయిపోయింది గైస్ ఇప్పుడు వినిపిస్తుందా ఒకసారి చెప్పండి ఇప్పుడు వినిపిస్తే కనుక ఇంక కంటిన్యూ చేద్దాం ఇంక లాస్ట్ ఇది ఇప్పుడు వినిపిస్తే ఇంకా మనం కంటిన్యూ చేసేద్దాం క్లాస్ వినిపిస్తుందా ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది ఫస్ట్ న్యూట్రిషన్ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఫుడ్ సిన్సైజ్డ్ బై ద ప్లాంట్ ఈస్ స్టోర్డ్ ఆ మనకి ప్లాంట్స్లో ఫుడ్ అనేది బై ప్రొడక్ట్ వస్తుంది కదా అంటే అది సెల్ఫ్ న్యూట్రిషన్ చేసుకున్నాక ఒక ఫుడ్ అనేది బ్రైట్కి వస్తుంది అది ఎలా స్టోర్ అవుతుంది అని అడుగుతున్నారు ప్లాంట్స్లో ఎలా స్టోర్ అవుతుంది దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెప్పండి చాలామంది దీనికి ఫొటోసిన్సిస్ అని పెట్టారు ఫొటోసిన్సిస్ రాంగ్ దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు పెట్టండి దీనికి ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఓకే ఫస్ట్ దానికి ఆన్సర్ కార్బోహైడ్రేట్స్ అండ్ సెకండ్ క్వశ్చన్ డాష్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఫొటోసిన్సిస్ డాష్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్ మనకి ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో కొన్ని సైట్స్ ఉంటాయి ఓకే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి క్లోరోప్లాస్ట్ చాలామంది క్లోరోప్లాస్ట్ అనే పెట్టారు క్లోరోఫిల్ కాదు క్లోరోప్లాస్ట్ అంటే మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆప్షన్స్లో క్లోరోఫిల్ అంటే మళ్ళీ మీరు క్లోరోఫిల్ పెడతారేమో క్లోరోప్లాస్ట్ కరెక్ట్ దీనికి సెకండ్ దానికి ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నామని కూడా ఒకసారి మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను ఫుడ్ సెన్సైజ్డ్ బై ప్లాంట్ అది ఎలా స్టోర్ అవుతుంది కార్బోహైడ్రేట్స్ అన్న నెక్స్ట్ ఫొటోసెన్సిస్లో సైట్స్ క్లోరోప్లాస్ట్ అండ్ థర్డ్ ఇప్పుడు పాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్స్ ఎంజైమ్స్ ఫర్ క్యారింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ డాష్ అండ్ డాష్ మనకి పాక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది కదా ఎంజైమ్స్ టేబుల్ మీరు బయాలజీ టెక్స్ట్ బుక్ ఉంటే కనుక ఒకసారి ఎంజైమ్స్ టేబుల్ ఓపెన్ చేయండి ఎంజైమ్స్ టేబుల్లో ఇప్పుడు నేను ప్యాంక్రియాటిక్ జ్యూస్ గురించి అడిగాను నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో పాంక్రియాటిక్ జ్యూస్ అడగకుండా బయల్ జ్యూస్ గురించి అడగవచ్చు కాబట్టి ఎంజైమ్స్లో ప్రతి ఒక్క రూ అండ్ కాలం చూడండి అన్ని ఎంజైమ్స్ కూడా చదవండి ఎంజైమ్స్ చదివితే గ్యారంటీగా టూ మార్క్స్ కానీ వన్ మార్క్ కానీ వస్తుంది ఎంజామ్స్ చదవకుండా వెళ్తే మీకు ట్వంటీ మార్క్స్లో ఫుల్ రావాలంటే కష్టం ఓకే ఎంజామ్స్ గ్యారంటీగా చదవండి దీనికి ఆన్సర్ ఏంటి ఓకే చాలా మంది ప్రోటీన్ అండ్ ఫ్యాట్ పెట్టారు కరెక్టే ఆన్సర్ ఇది ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది కరెక్ట్ ఓకే థర్డ్ దానికి ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విచ్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనే ఒక పార్ట్ ఉంటుంది అది ఒక ఆర్గాన్ పార్ట్ అది ఏంటి చెప్పండి ఇది అందరికి చాలా ఈజీ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ ఇది డయాగ్రామ్ కూడా ఉంటుంది టెక్స్ట్ బుక్లో వీళ్ళ ఆన్సర్ ఇది ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పెట్టారు నెక్స్ట్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటెన్స్ డాష్ యాసిడ్ మనకి స్టొమక్లో ఒక యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది మనం తిన్న ఫుడ్ని బ్రేక్ చేయడం కోసం యాసిడ్ రిలీజ్ అవుతుంది అంటే మనం తిన్న ఫుడ్ అనేది సాలిడ్గా ఉంటుంది కదా అది చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్రేక్ అవ్వడానికి ఒక యాసిడ్ అనేది యూజ్ అవుతుంది ఈ యాసిడ్ ఏంటి హెచ్సిఎల్ ఓకే ది మనకి ఆన్సర్ ఏంటంటే హెచ్సిఎల్ అనమాట ఇక్కడ మీకు గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటెంట్స్ డాష్ యాసిడ్ అని అడిగారు ఎగ్జామ్లో అడ ఎలా అడగొచ్చు అంటే మన స్టొమక్లో ఒక యాసిడ్ అనేది మా మన పా పార్టికల్స్ తిన్న ఫుడ్ పార్టికల్స్ని బ్రేక్ చేయడం కోసం యూజ్ అవుతుంది అదే జ్యూస్ అని అడగచ్చు అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ అని రాయొచ్చు మీరు ఓకే క్వశ్చన్ని ని ఎలాగైనా అడగచ్చు మీరు ఆన్సర్ మాత్రం ఒక మొత్తం గుర్తుపెట్టుకోండి బట్టి పట్టద్దు కొంచెం గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకే హెచ్ఏల్ కరెక్టే నెక్స్ట్ డాష్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ఇంటెస్టైన్ మనకి ఇంటెస్టైన్లో ఒక విటమిన్ అనేది బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది ఆ విటమిన్ ఏంటి అని అడుగుతున్నారు ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఒక విటమిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ విటమిన్ ఏంటి ఇది కొంచెం నేమ్ కొంచెం పెద్దగా ఉంటుంది ఎస్ చాలామంది ఆన్సర్ పెట్టారు సయానో కోబాలమైన్ ఆన్సర్ కరెక్టే సయానో కోబాలమైన్ అనేది దీనికి ఆన్సర్ మీకు ఇక్కడ ఆప్షన్స్లో లేవు కదా ఆప్షన్స్లో వచ్చినప్పుడు కొంచెం టఫ్ కన్ఫ్యూజ్ అవుతారనమాట సిమిలర్గా ఉంటాయి మనం ముందు ఫస్ట్ టూ యూనిట్స్ బిట్స్ ఇలా సాల్వ్ చేసుకుందాము తర్వాత మోడల్ పేపర్లో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మోడల్ పేపర్ కూడా సాల్వ్ చేద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ద లైట్ రేస్ ఈజ్ కాల్డ్ యాస్ మనకి ఎనర్జీ లైట్ రియాక్షన్లో మనకి లైట్ రేస్ ఉంటాయి కదా లైట్ రేస్లో ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఏంటి అని అడుగుతున్నారు

డాష్ రెగ్యులేట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ద లాస్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ లీవ్స్ మనకి లీవ్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ అలాగే లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది ఇది దేని ద్వారా రెగ్యులేట్ అవుతుంది దేని ద్వారా రెగ్యులేట్ అవుతుంది చూడండి ఇది వీడియో కదా నేను ముందు అడిగిన దాన్ని బిట్టికి డిస్ప్లే అవుతుంది సైనో కొ అనేది ఓకే ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది పెట్టారు స్టొమాటా కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ నైన్త్ గ్రానా ఆర్ స్టాక్స్ ఆఫ్ డాష్ మెంబ్రెయిన్స్ గ్రానా అనేది ఏ మెంబ్రెయిన్కి స్టాక్స్ మనకి మెంబ్రెయిన్ ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఇది ఒక ఫ్లోలా గుర్తుంటు అంటే థైలోకాయిడ్ మెంబ్రైన్ ఓకే థైలోకాయిడ్ మెంబ్రెయిన్ అనేది నేను క్వశ్చన్ అడగగానే మీరు వెంటనే మీ బ్రెయిన్లోకి తట్టాలి ఈ ఆన్సర్ అనేది అప్పుడే మీరు ఎగ్జామ్లో బాగా సాల్వ్ చేస్తారు ఇది ఒక ఎగ్జామ్లో ఫీల్ అయ్యి వెంటనే ఆన్సర్ చేయండి ఈజీగా ఉంటుంది అప్పుడు మీకు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ డాష్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఫుడ్ మెటీరియల్స్ డాష్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఫుడ్ మెటీరియల్స్ ఎస్ కరెక్టే ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోఫ్స్ అనేది కరెక్ట్ ఆటోట్రోఫ్స్ అని ఎందుకు అంటామంటే ప్లాంట్స్ అనేవి సెల్ఫ్ ఫీడింగ్ అనమాట అంటే వాటికి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి మనం ఉన్నామనుకోండి మనం వేరే ప్లాంట్స్ నుంచి ఆ ప్లాంట్స్ని కానీ లేదంటే మీట్ని కానీ తీసుకొని మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం అవి అలా కాదు సెల్ఫ్ ఫీడింగ్ అనమాట అంటే ఆటోట్రోఫిక్ ఆటోట్రోఫ్స్ అనేది ఆన్సర్ దీనికి నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్ మేక్స్ ప్లాంట్స్ ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్ మేక్స్ ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఇది చాలా ఈజీ ఇది మీకు మోడల్ పేపర్లో కూడా క్వశ్చన్ అడిగారు ఇది ఎలా అడగచ్చు అంటే మీకు యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఏంటి అని అడగొచ్చు ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా అడిగారు ప్లాన్స్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఏ ప్రాసెస్ ద్వారా అవి యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అన్నారు కానీ మనకు ఎగ్జామ్లో వేరే విధంగా అడగవచ్చు ఎలా అడుగుతారంటే మనం యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని వేటిని అంటామని అంటారు ప్లాన్సే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఫొటోసిన్సిస్ కరెక్ట్ ఆన్సర్ చాలామంది ఫోటోసిన్సిస్ అని పెట్టారు అందరిది కరెక్టే నెక్స్ట్ మనం ఇంకో ట్వెల్త్ క్వశ్చన్ చూద్దాం ద లైట్ రియాక్షన్ ఆఫ్ ఫొటోసిన్థిసిస్ టేక్స్ ప్లేస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ద లైట్ రియాక్షన్ ఆఫ్ ఫొటోసిన్సిస్ టేక్స్ ప్లేస్ ఆఫ్ డాష్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ద లైట్ రియాక్షన్ ఆఫ్ ఫొటోసిన్స్ ఇస్ టేక్స్ ప్లేస్ డాష్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ గ్రానా కరెక్ట్ ఆన్సర్ ఓకే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా పెట్టారు నెక్స్ట్ మనం థర్టీన్త్ క్వశ్చన్ ఏటీపీ అండ్ ఆర్ కాల్ డాష్ డాష్ పవర్స్ ఇది చాలా వెరీ ఈజీ క్వశ్చన్ ఇది మోస్ట్ ఆఫ్ ది అందరూ స్టూడెంట్స్ కూడా పెట్టండి ए एंड एन ए डी पी एच आर्ड एस डैश पावर्स एसीमुलेटरी पवर्स ओके कटे नेक्स्ट फाइनली ग्लूकोज कन्वर्टेड इन टू మనకి ప్లాంట్స్లో గ్లూకోజ్ ఫామ్ అవుతుంది కదా ఫొటోసిన్సిస్ రియాక్షన్లో గ్లూకోజ్ ఈక్వేషన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫొటోసిన్సిస్ ఈక్వేషన్ ఉంది కదా ఆ ఈక్వేషన్ అందరూ నేర్చుకోండి అది ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసరికి సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ప్లస్ ఓ టూ ప్లస్ హెచ్ టూ వస్తుంది కదా అది గ్లూకోజ్ ఫార్ములా మనకి సి సిక్స్ ఓ సిక్స్ అనేది గ్లూకోజ్ ఫార్ములా ఇక్కడ మనకి గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుందని అడుగుతున్నారు ఇది కూడా ఈజీ క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది స్టార్చ్ అని బెటర్ కదా సేమ్ ఆన్సర్ ఇది స్టార్చ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్కి వెళ్దాం డార్క్ రియాక్షన్స్ అక్కర్సిన్ డార్క్ మనకి రియాక్షన్స్లో ఏమున్నాయి లైట్ రియాక్షన్ ఉంది డార్క్ రియాక్షన్ ఉంది ఇక్కడ మీకు ఒక రియాక్షన్ గురించి చెప్తాను మోడల్ పేపర్స్లో లైట్ రియాక్షన్ గురించి అడిగినప్పుడు లైట్ రియాక్షన్ అనేది అంటే ఒక దేనికి డిపెండ్ అయ్యి ఉంటుంది లైట్ రియాక్షన్ అనేది అడిగారు లైట్ రియాక్షన్ అంటే ఏంటి లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అదొక బిట్ కూడా అడిగారు మోడల్ పేపర్లో చూశాను నేను ఇప్పుడైతే డార్క్ రియాక్షన్ ఏ ప్లేస్లో జరుగుతుంది ప్లాంట్ యొక్క పార్ట్ చెప్పాలి ఇక్కడ మీరు ఓకే చాలామంది కరెక్ట్గానే చెప్పారు స్ట్రోమా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇన్ పారామిషియం ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ అట్ ఎ స్పెసిఫిక్ స్పాట్ కాల్డ్ మనకి పారామిషియన్ డైగ్రామ్ ఉంటుంది ఓకే ఆ పారామిషిన్ డైగ్రామ్లో ఫుడ్ అనేది ఒక స్పెసిఫిక్ పా స్పాట్లో ఫుడ్ ఎంటర్ అవుతుంది అనమాట అది ఏ పార్ట్ అని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఎవరు పెట్టట్లేదు ఇన్ పారమీషయం ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ అట్ ఎ స్పెసిఫిక్ స్పాట్ కాల్డ్ ఎస్ రూపాదేవి కరెక్ట్గా పెట్టారు సైటోస్టోమ్ ఓకే అందరూ పెడుతున్నారు ఓకే కరెక్టే నెక్స్ట్ కస్కుట రిఫ్లెక్సా డాడర్ అబ్జర్బ్స్ ఫుడ్ త్రూ కసుకుట అంటే అనగానే మీకు ఒక్కటి గుర్తు రావాలి అదే మీకు చాలా మోడల్ పేపర్స్లో అదే క్వశ్చన్ అడుగుతున్నారు కస్కుట రిఫ్లెక్స్ ఆ డాడర్ ఫుడ్ని దేని ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి టూ త్రీ మోడల్ పేపర్స్లో నేను రిపీట్ అవడం చూశాను ఈ క్వశ్చన్ అనేది మేబీ ఒకవేళ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి హాస్టోరియా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హాస్టోరియా హెచ్ఏయూ ఎస్టిఓ ఆర్ఐఏ మీకు ఇక్కడ హాస్టోరియా గురించి అడగచ్చు అంటే కసుకుటా అడిగారు కదా ఇక్కడ హాస్టోరియా అడిగి కసుకుటా ఆప్షన్స్లో ఇవ్వచ్చు అలా కూడా మీరు చూసుకోండి నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఇది చాలా ఈజీ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తాడు ఆన్సర్ మన ఫుడ్ తీసుకున్న దాన్ని ఏమంటాం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బ్రీతింగ్ మనం బ్రీతింగ్ మనం ఇన్హేల్ చేస్తాం ఇన్హేల్ చేయడం ఎక్స్హేల్ చేయడం ఒక ప్రాసెస్ కదా ఫుడ్ని తీసుకోవడం ఎలా ఇంజెషన్ ఓకే ఇంజెషన్ కరెక్ట్ ఆన్సర్ దానికి నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూద్దాం ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్ లైక్ ఫార్మ్స్ ఆఫ్ బై బయల్ జ్యూస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్ లైక్ ఫార్మ్స్ బై బయల్ జ్యూస్ ఈజ్ కాల్డ్ మనకి బయల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ని స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది మొత్తం ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం ఇది వెరీ ఈజీ క్వశ్చన్ ఎస్ ఎమల్సిఫికేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఎమల్సిఫికేషన్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ చూద్దాం విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి ఆర్ కాల్డ్ యాజ్ డాష్ విటమిన్స్ మనకి ఇక్కడ విటమిన్స్ గురించి అడిగారు మళ్ళీ విటమిన్స్ గురించి నేను చెప్పేది ఏంటంటే టేబుల్ చదవండి మీకు రైట్ సైడ్ టేబుల్ అలాగే లెఫ్ట్ సైడ్ డెఫిషియన్సీ డిసీజెస్ గురించి అడుగుతారు కదా టేబుల్ గురి గ్యారంటీ విటమిన్ గురించి ఒక ఒకవసిన వస్తుంది ఇది ఎవరన్నా అంటే బేసిక్ బయాలజీ చదివిన వాళ్ళు ఎవరైనా చెప్తారు విటమిన్స్ గురించి గ్యారంటీ వస్తుంది మీరు ప్రతి ఒక్క కాలం ప్రతి ఒక్క విటమిన్ గురించి చదవండి దానివల్ల తెలుసుకోవడం వల్ల మీకు నష్టమేం లేదు అవి మీకు ఫుడ్ తర్వాత ఫ్యూచర్లో మీరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఏ ఫుడ్లో ఏ విటమిన్ ఉంటుందో తెలియడం కోసమన్నా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా కొంచెం అలా ఉన్నా ఆలోచించి విటమిన్స్ చదవండి ఓకే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చాలామంది కరెక్ట్గానే పెట్టారు నెక్స్ట్ డాష్ కెన్ బి అవాయిడెడ్ బై హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ రఫేజెస్ ఇన్ ది డైట్ రఫేజెస్ అంటే ఇది ఒక ఫైబర్ అనమాట అంటే పీచ్ పదార్థాలు ఎక్కువ తినమని చెప్తారు కదా డైట్లో లైక్ మనకు పైనాపిల్ కానీ ఇలా ఉంటాయి అలాంటివి ఎక్కువ తినమంటారు అది ఎందుకు అది తినడం వల్ల మనం దేన్ని అవాయిడ్ చేయొచ్చు ఏ దేన్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పండి ఓకే ఎస్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట ఎక్కువగా మనం డైట్లో ఫేజెస్ తీసుకుంటే కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ టూ ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియం ఇన్ రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ మనం తీసుకున్న ఫుడ్లో ఎప్పుడైనా క్వశ్చన్ చదివినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోండి ఓకే క్వశ్చన్ మీరు చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే వెంటనే మీకు ఆన్సర్ ఓకే న్యూట్రియం మనం తీసుకున్న డైట్లో కంప్లీట్ న్యూట్రిషన్ లేకుండా ఉన్నది ఏంటి ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే మనం తీసుకున్న ఫుడ్లో కంప్లీట్గా న్యూట్రియన్స్ లేకుండా ఉన్న వాటిని ఏమంటాం అదొక డిజీజ్ వస్తుంది అనమాట అలా తీసుకుంటే మాల్ న్యూట్రిషన్ ఓకే కరెక్ట్గానే పెట్టారు మాల్ న్యూట్రిషన్ ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో మాల్ న్యూట్రిషన్ గురించి అడిగారు నెక్స్ట్ క్వాషియర్కర్ గురించి అడగచ్చు క్వాషోర్కర్ ఎందుకో చెప్పండి క్వాషోర్కర్ డిసీజ్ దేని లోపం వల్ల వస్తుంది చెప్పండి అంటే ఇక్కడ మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీ అడిగారు రేపు వేరే విటమిన్ అడగొచ్చు అందుకే నేను బేసిక్గా అసలు ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి మీకు చూపించడం కోసం ఇలా డిస్ప్లే చేస్తున్నాను ఈ క్వశ్షన్సే డైరెక్ట్గా కన్ఫామ్గా ఇదే రావాలని లేదు ఇదే కాన్సెప్ట్లో అడుగుతారు అని చెప్పేసి నేను ఇక్కడ మీకు పెడుతున్నాను క్వాషోర్కర్ ఎందుకు చాలామంది పెడుతున్నారు ఒక వ్యాషియోర్కర్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది ఓకే ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ క్యాలరీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి విటమిన్ డి దేని వల్ల ఇది వెంటనే మీరు ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే ఇది బేసిక్ అనమాట విటమిన్ డి దేని ద్వారా వస్తుంది దీన్ని మోడల్ పేపర్స్లో చాలామంది విటమిన్ డి గురించి అలా అడిగారంటే ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు విటమిన్ డిని ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు అసలు విటమిన్ డి దేని ద్వారా వస్తుంది చెప్పండి అంటే మీరు బేసిక్ డి విటమిన్ గురించి తెలుసుకున్న ఈజీగా చెప్పేయచ్చు ఎస్ విటమిన్ డి సన్లైట్ ద్వారా వస్తుంది దీన్ని ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు ఒక మోడల్ పేపర్లో చూశాను నేను విటమిన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీ విటమిన్ దాని నేమ్ గురించి అడుగుతారు ఓకే విటమిన్ డి దీని కెమికల్ నేమ్ ఏంటి కెమికల్ నేమ్ ఇప్పుడు మనకి బిట్లో అడిగింది మాత్రం కెమికల్ నేమ్ ఆన్సర్ వచ్చేసి కాల్షిఫరాలు చాలామంది పెట్టారు నెక్స్ట్ బిట్ చూద్దాం ద ఫుడ్ దట్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ స్టొమక్లో ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఆ ఫామ్ నేమ్ అంటాం ఇది చాలా ఈజీ ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఈజీగా చెప్పొచ్చు వెజిటేరియన్స్ అన్నా చెప్పొచ్చులే కానీ నేను జస్ట్ కొంచెం కాన్సెప్చువల్గా రియలిస్టిక్గా అడుగుతున్నాను ఫుడ్ మన స్టొమక్లో డైజెస్ట్ అయిపోయిన తర్వాత కైమ్ ఓకే ఈజీ గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే మనం నాన్ వెజ్ మటన్ కానీ అది సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు మటన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ దాని స్మాల్ పీసెస్ కింద కట్ చేస్తే కైమా అంటాం కదా ఇన్ ది సేమే మనం తిన్నప్పుడు అది చిన్న చిన్న పీసెస్ కింద కన్వర్ట్ అయిపోద్ది కదా సో అది కైమా అంటాం అనమాట ఓకే నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఈసో ఫేగస్ ఈజ్ డాష్ మూమెంట్ మన ఈసో ఫేగస్లో ఒక మూమెంట్ జరుగుతుంది ఆ మూమెంట్ ఓకే ట్వంటీ ఫోర్ డాష్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ మనకి మైక్రోన్యూట్రియంస్ ఉంటాయి కదా అవి స్మాల్ క్వాంటిటీస్ కింద ఉంటాయి అన్నమాట డాష్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న దాని గురించి ఈ టాపిక్ ట్వంటీ ఫోర్త్ బిట్ ఆన్సర్ చేయండి అది స్కిప్ చేసాను డాష్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఇది చాలా ఈజీ ఓకే అజయ్ కుమార్ రెడ్డి ఫస్ట్ విటమిన్స్ కరెక్ట్ ఆన్సర్ ఇది చాలామంది పెడుతున్నారు విటమిన్స్ ఏమో కరెక్ట్ ఆన్సర్ డాష్ ఆర్ మైక్రోన్యూట్రియన్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ ఆల్రెడీ చాలామంది పెట్టేశారు కదా ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఈసో ఇస్ డాష్ మూమెంట్ ఇది ఆల్రెడీ పెట్టారు పెరిస్టాల్సిస్ మూమెంట్ ఇక్కడికి మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది ఓకే ఫస్ట్ చాప్టర్ మనం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఫోటోసిన్సిస్ గురించి తీసుకుంటే ఫోటోసిన్సిస్లో ఈక్వేషన్ గురించి అడుగుతున్నారు అక్కడ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ విటమిన్స్ గురించి అడిగారు ఎంజైమ్స్ గురించి అడిగారు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా ఫస్ట్ యూనిట్లో మీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది వరకు అందరూ కరెక్ట్గానే చెప్పారు ఆల్మోస్ట్ అందరూ కూడా మంచిగానే ప్రిపేర్ అయ్యారు నెక్స్ట్ సెకండ్ చాప్టర్లోకి వెళ్దాం సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్ అంటే మనదంతా బ్రీతింగ్ ఎయిర్ గురించి మెయిన్గా కాన్సెప్ట్స్ ఉంటాయి ఎక్స్హేల్డ్ ఎయిర్ కంటెంట్స్ డాష్ అండ్ డాష్ ఎక్స్హేల్డ్ ఎయిర్ కంటెంట్స్ డాష్ అండ్ డాష్ మనం మనం తీసుకున్న అది వదిలేసిన ఎయిర్లో మన రెస్పిరేషన్ ప్రాసెస్లో మనం ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ ప్రాసెస్ ఉంటుంది అంటే మనం వదిలేస్తున్న ఎయిర్లో బేసిక్ క్వశ్చన్ ఇది మనం ఏమీ యూజ్ చేయం సీ కదా కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇంకొకటి ఇంకొక ఆన్సర్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అడిగారు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ ఓకే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అ ఫ్లాప్ లైక్ మస్కుల వాల్వ్ కంట్రోల్స్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ అ ఫ్లాప్ లైక్ మస్కుల వాల్వ్ కంట్రోల్స్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫుడ్డీస్ ఇది బేసిక్ చాలా ఈజీ క్వశ్చన్ మన ఫుడ్ పైప్ని విండ్ పైప్ని కంట్రోల్ చేస్తుంది ఇది ఎపిగ్లాటిస్ కరెక్ట్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ పెట్టారు ఎపిగ్లాటిస్ కరెక్ట్ नेक्स्ट क्वेश्चन शोधन। एनर्जी करेंसी ऑफ़ द सेल इस कॉल्ड एस। एनर्जी करेंसी ऑफ़ द सेल इस कॉल्ड एस। एनर्जी करेंसी, चाले इजी दी। एनर्जी करेंसी ऑफ़ द सेल इस कॉल्ड एस। ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కరెక్ట్గా చాలామంది వరకు ఎడినోసిన్ పెట్టారు మైటాకాండ్రియాకి ఏటీపీకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ ఇది ఎనర్జీ కరెన్సీ ఓకేనా మళ్ళీ కన్ఫ్యూజ్ అవి వన్ మార్క్ పోగొట్టుకుంటారు దీనికి ఏటీపీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లెంటిసెల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ దట్ ఎగ్జిస్ట్ సిన్ లెంటిసెల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ దట్ ఎగ్జిస్ట్ సిన్ ఫోర్త్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి లెంటి సెల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇది చాలా మంది కొంచెం పెట్టకపోవచ్చు దీనికి ఆన్సర్ వచ్చేసి వెట్ ప్లేసెస్ ఆర్ మార్షెస్ వెట్ ప్లేసెస్ డబ్ల్యూటి వెట్ ప్లేసెస్ ఆర్ మార్షెస్ మాంగ్రూవ్స్ ట్రీస్ రెస్పైర్ విత్ దేర్ డా డాష్ అవి దేని ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటే మనం అంటే నాస్ట్రిల్స్ ద్వారా తీసుకుంటాం మరి మాంగ్రూ ట్రీస్ దేని ద్వారా తీసుకుంటాయి ఈజీ మాంగ్రూ ట్రీ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ చూడగానే మనకి ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు అందుకే టెక్స్ట్ బుక్ అలా ఫోటో ఒకసారి మీరు అలా ఫోటో చూడగానే బ్రెయిన్లో గుర్తు వస్తుంది ఆన్సర్ అందుకే ఏరియల్ రూట్స్ కరెక్ట్గానే పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద టర్మ్ డాష్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ రెస్పైర్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఒక్కొక్కసారి మీకు రాని ఆన్సర్స్ ఉంటాయి కదా అప్పుడు ఏం చేస్తారంటే మీరు క్వశ్చన్లోనే ఒక్కొక్కసారి వాడు ఆన్సర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం బయాలజీ సాల్వ్ చేస్తున్నాం కదా లాస్ట్ ఒక త్రీ డేస్ ముందు కానీ అంటే రేపు ఆరు నేను ఏం చేస్తానంటే అసలు మనం ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి అంటే కన్ఫ్యూజన్గా చాలామంది అన్నీ వచ్చి ఉంటాయి కానీ కంగారుగా ఏయో పెట్టేస్తారు అసలు అలా ఉండకుండా కొంచెం క్లారిటీగా ఉండి కూల్గా ఉండి ఎలా సాల్వ్ చేయాలి ముందు ఏది స్టార్ట్ చేస్తే బెస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఓకే రెస్పైర్ అనే లాటిన్ వర్డ్ ఏ వర్డ్ నుంచి వచ్చిందంటే ఇది రెస్పిరేషన్ రెస్పిరేషన్ నుంచి వచ్చింది ఓకేనా దానికి మీనింగ్ అయితే బ్రీతే అది సెకండ్ సెవెంత్ దానికి ఆన్సర్ సిక్స్త్ దానికి ఏంటంటే రెస్పిరేషన్ సిక్స్త్ దానికి రెస్పిరేషన్ కరెక్ట్ ఆన్సర్ ఓకే సెవెంత్ దానికి మీరు ఇప్పటివరకు పెట్టింది బ్రీత్ కరెక్ట్ ఆన్సరే రెస్పర్ అంటే టు బ్రీత్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ వాజ్ రిటన్ బై ఏ డాష్ రియోన్డ్ కెమిస్ట్ అరౌండ్ బిడ్ నైన్టీన్ సెంచురీ హ్యూమన్ ఫిజియాలజీ అనే బుక్ ఎవరు రాశారు ఈజీగా ఎలా పెట్టుకోండి అది నైన్టీన్ సెంచురీ రీనోన్డ్ ఇన్ కెమిస్ట్ అరౌండ్ నైన్టీన్ సెంచురీ ఇక్కడ మనకి ఎయిత్ క్వశ్చన్కి ఓకే జాన్ డాపర్ అనేది ఆన్సర్ జాన్ డాపర్ డిఏపిఆర్ పీపీఈర్ అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం సైంటిస్ట్లు కూడా బాగా చూడండి మనకి సైంటిస్టులు అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా మనకి ఇప్పుడు సైంటిస్ట్ అంటే ఫస్ట్ యూనిట్లో కొంచెం మంది సైంటిస్ట్ ఏముంటే అంటే మనకి క్లోరోప్లాస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు క్లోరోప్లాస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి ఒకసారి అంటే నేను మళ్ళీ ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళాను అనుకుంటారా అంటే మీకు బేసిక్ ఐడియా ఉందా లేదా అని చెప్పడానికి క్లోరోప్లాస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు క్లోరోప్లాస్ట్ నేమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అసలు క్లోరోప్లాస్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ రెండు కూడా ఒక ఒక అతనే ఉంటారు సైంటిస్ట్ మీరు అసలు ఫస్ట్ యూనిట్లో సైంటిస్ట్ గురించి చదివారా లేదా అని తెలుస్తుంది ఒకళ్ళే కరెక్ట్గా పెట్టారు మీకు ఒకసారి చూడండి క్లోరోప్లాస్ట్కి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చాలామంది ఇద్దాం వేరే నేమ్ చెప్తున్నారు దానికి ఆన్సర్ వచ్చేసి జేతో స్టార్ట్ అవుతుంది క్లూ ఇస్తాం కొంచెం మంది ఒకళ్ళు ఇద్దరు పెట్టారు అంటే సైంటిస్ట్ నేమ్స్ చూసుకోండి ఓకే నేను చెప్పేస్తున్నాను జూలియస్ వ్యాన్సాక్స్ ఆన్సర్ క్లోరోప్లాస్ట్ ఎవరు ఇన్ ఇంట్రొడ్యూస్ చేశారంటే జూలియస్ వాన్సాక్స్ ఓకేనా ఇంక మనం సెకండ్ దాంట్లోకి వచ్చేద్దాం సెకండ్ చాప్టర్లోకి డాష్ అండ్ డాష్ డిడ్ ఎ కాంప్రహెన్సివ్ వర్క్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి కదా దీనికి మనకి ఇద్దరు సైంటిస్ట్లు కాంప్రహెన్సివ్ వర్క్ చేశారు ఇక్కడ చెప్పండి చాలామంది ఇందాక కొన్ని ఆన్సర్స్ పెట్టారు కదా అది దీనికి వస్తాయి ఆన్సర్స్ అనేవి ఇద్దరు సైంటిస్ట్లు ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ మీద వర్క్ చేశారు ఓకే ఆన్సర్ వచ్చేసి లెవాయిజర్ అండ్ ప్రీస్ట్లీ లెవాయిజర్ అండ్ ప్రీస్ట్లీ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్ టర్న్స్ లైమ్ వాటర్ ఇన్ టు మిల్కీ వైట్ ఇది ఎక్స్పెరిమెంట్లో నుంచి అడిగారు ఎక్స్పెరిమెంట్స్ బాగా చూసుకోండి అంటే మెయిన్గా ఎక్స్పెరిమెంట్స్లో నుంచి ఎలా అంటే క్వశ్చన్స్ డయాగ్రామ్ ఇచ్చేస్తున్నారు అక్కడ డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు లేదంటే ఆ పార్ట్ని లేబుల్ చేయమని అడుగుతున్నారు ఎక్స్పెరిమెంట్స్ చూసుకోండి లైమ్ వాటర్ని మిల్కీ వైట్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఎక్స్హేల్ ఏ ప్రెజెన్స్ ద్వారా అవుతుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఓకే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కరెక్ట్గానే పెట్టారు నెక్స్ట్ ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ నాస్ట్రిల్స్ నెక్స్ట్ ఎయిర్ ఈజ్ ఫిల్టర్డ్ ఇన్ డాష్ విచ్ రిమూవ్స్ డర్ట్ ఇన్ ద ఎయిర్ ఇది కూడా ఈజియర్ నాసల్ క్యావిటీ ఆన్సర్ నాసల్ క్యావిటీలో మనకి ఎయిర్ అనేది ఫిల్టర్ అవుతుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ డాష్ ఈజ్ అ స్టిఫ్ బాక్స్ దట్ కంటైన్స్ వోకల్ కార్డ్స్ డాష్ ఈజ్ అ స్టిఫ్ బాక్స్ దట్ కంటైన్స్ వోకల్ కార్డ్స్ ఒక స్టిఫ్ బాక్స్ అది వోకల్ కార్డ్స్ ఉంటాయి దానికి అదేంటి అది మనం సౌండ్ రావడానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే దానివల్ల మాట్లాడుతున్నాను అది ఆ బాక్స్ అనేది ఏంటి అక్కడ లారింగ్స్ ఓకే నెక్స్ట్ ద ఇంటీరియర్ లంగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ ద ఇంటీరియర్ లంగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ దీనికి ఆన్సర్ చెప్పండి ఇక్కడ మనకి గ్యాస్టెస్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది అంటే మెయిన్గా మనం గ్యాస్టెస్ ఎక్స్చేంజ్ అనేది ఈ పార్ట్లోనే జరుగుతుంది ఇలా చెప్తే మీకు ఈజీగా చెప్తారు ఓకే ఆల్వియోలై అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ మనం ఫిఫ్టీన్త్ బిట్ చూద్దాం ఫ్లాప్ లైక్ వాల్వ్ ద డాష్ ప్రొటెక్ట్స్ ద విండ్ పైప్ ఏ ఫ్లాప్ లైక్ వాల్వ్ ద డాష్ ప్రొటెక్ట్స్ ద విండ్ పైప్ ఇది కూడా పైన సేమ్ ఆన్సర్ అదే మళ్ళీ రిపీటెడ్గా అడిగారు కొంచెం వేరే ఫార్ములా అడిగారు ఎపిగ్లాటిక్స్ ఓకే సిక్స్టీన్త్ డాష్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గైడింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ ఇక్కడ మనకి ఎపిగ్లాటిస్ అనేది ఆల్రెడీ అయిపోయింది ఆ ఎపిగ్లాటిస్ని ఏం కంట్రోల్ చేస్తుంది అన్నది అడుగుతున్నారు ఇక్కడ ఇది కొంచెం చాలామంది పెట్టకపోవచ్చు ఇది కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది నర్వస్ రెగ్యులేషన్ ఎస్ నర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి దీన్ని ఎపిగ్లాటిస్ని ఈ పాసెస్ ఫుడ్ అండ్ ఎయిర్ పాసెస్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ అండ్ మజిల్ కాల్ డాష్ హెల్ప్ ద లంగ్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇన్ టు ఎండ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ అండ్ మజిల్ లంగ్స్లో లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళడానికి అక్కడ ఒక మజిల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ టెన్ చూసుకుంటే మన స్కిన్ స్కిన్ లేనప్పుడు మన స్కిల్ టెన్లో చెస్ట్ దగ్గర బోన్స్ ఉంటాయి కదా కరువు షేప్లో ఆ పార్ట్ ఇది ఆల్రెడీ ఇది అందరికీ తేల్సే ఉండొచ్చు డయాఫ్రాగమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది మనం ఇన్హేల్ చేసుకుంటున్నప్పుడు అది కొంచెం కంప్రెస్ అవుతుంది ఎక్స్హేల్ అప్పుడు కొంచెం అది అంటే దీని గురించి మనకి ఎలా మూమెంట్ ఏంటి ఇది ఇంకొక విధంగా బిట్ అడగొచ్చు అనమాట డయాఫ్రాగమ్ ఎప్పుడు కంప్రెస్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇలా మీకు క్వశ్చన్స్ అడగచ్చు ఓకే చెస్ట్ క్యావిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది ఈ క్వశ్చన్ ఒకసారి ఈ బిట్ కూడా చూసుకోండి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ అండ్ డాష్ ఇన్ నేచర్ అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ అండ్ డాష్ ఇన్ నేచర్ ఇది కూడా ఈజీయే లంగ్స్ స్పాంజీగా ఉంటాయి అండ్ ఇంకొక నేచర్ కూడా చెప్పండి అదంటే లంగ్స్ ఎలా ఉంటాయి ఓకే బిందు ఇలాస్టిక్ కరెక్ట్గానే చెప్పారు నెక్స్ట్ ఇలాస్టిక్ ఓకే ఇది రెస్పిరేషన్ చాప్టర్ నెక్స్ట్ లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై టూ మెంబ్రెయిన్స్ కాల్డ్ లంగ్స్ అనేవి ఒక టూ మెంబ్రెయిన్స్ ద్వారా ప్రొటెక్ట్ అయ్యి ఉంటాయి అవి ఏం మెంబ్రెయిన్ మెంబ్రెయిన్ నేమ్ ఒకటే అవి టూ మెంబ్రెయిన్స్ అనమాట ప్లూరా ఓకే అక్షిత్ ప్లూరా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీత్ క్వశ్చన్ గ్యాస్టియస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద డాష్ బై డిఫ్యూజన్ ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా కాకపోతే ఇక్కడ మీరు మీరు ఆ పార్ట్ చెప్పకూడదు అది ఏ పార్ట్లో ఉంటుంది చెప్పాలి అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి లంగ్స్ అనమాట ఆల్వియోలై కూడా కరెక్టే ఆల్వియోలయ్లో జరుగుతుంది అది ఎందులో ఉంటుంది లంగ్స్లో ఉంటుంది మీకు ఆప్షన్స్లో ఒకవేళ ఆల్వియోల్ ఇస్తే లంగ్స్ ఇవ్వకుండా ఆల్వియోలో ఇచ్చారనుకోండి ఆల్విలోయ్ పెట్టండి ఇస్తే రెండు అట్లు ఏదో ఒకటే ఇస్తారు రెండు ఎవరు ఎందుకంటే రెండు కరెక్టే కదా లంగ్స్ కానీ ఆల్వియోలే కానీ రెండు కరెక్టే ఒక పార్ట్ గురించి అడిగితే మాత్రం లంగ్స్ లేదంటే ఏ మనకి ఏ పార్ట్ కొంచెం డెప్త్గా అడిగితే కనుక ఆల్వియోలే కరెక్ట్ నెక్స్ట్ చూద్దాం ద టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నియర్లీ మన లంగ్స్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఇది ఎంఎల్లో ఉంటుంది యూనిట్ ఎంఎల్లో ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ నేను ఫిజిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కూడా చేస్తాను అడుగుతున్నారు కదా అంటే ఆల్రెడీ ముందు బయాలజీ ఒకటే చేద్దాం అనుకున్నా తర్వాత మళ్ళీ మిగతావి కూడా మ్యాథమెటిక్స్ వచ్చేసి అంటే కొంచెం చాలా టైం పడుతుంది మ్యాథమెటిక్స్ చేస్తే చేయొచ్చు చూద్దాం ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే తీరి పార్ట్సాయి కాబట్టి ఈజీగా అవుతుంది కాబట్టి అవి చేస్తాను ఓకే ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి నెక్స్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఇన్హేల్డ్ ఎయిర్ ఇది టేబులర్ ఫామ్ ఉంటుంది మీకు ఇక్కడ ఆక్సిజన్ గురించి అడిగారు తర్వాత ఎగ్జామ్లో నైట్రోజన్ అడగచ్చు టే ఓకేనా టేబుల్ చూసుకోండి అందరూ ఇప్పుడు ఆక్సిజన్ అడిగారు ఎంత ఎంత పర్సంటేజ్ ఉంటుందో చెప్పండి ట్వంటీ టూ ఆన్సర్ ట్వంటీ వన్ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ ఆక్సిజన్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కంబైన్ అవుతుంది క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కాకపోతే మీరు ఆ కలపాలి అంతే ఆక్సిజన్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు ఫామ్ లోనే ఆన్సర్ ఉంది ఆక్సిజన్ని హిమోగ్లోబిన్ కలిపితే సరిపోద్ది ఆక్సి హిమోగ్లోబిన్ అండ్ నెక్స్ట్ డాష్ ఇస్ ప్రెజెంట్ ఇన్ హిమోగ్లోబిన్ అండ్ డాష్ ఇస్ ప్రెజెంట్ ఇన్ క్లోరోఫిల్ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు ఆప్షన్స్ అలా ఇవ్వచ్చు అంటే రెండు ఆప్షన్స్ ఇస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ రెండు ఆన్సర్స్ కాబట్టి హిమోగ్లోబిన్లో ఏముంటుంది క్లోరోఫిల్లో ఏముంటుంది ఇక్కడ మీకు ఎలిమెంట్స్ గురించి అడుగుతున్నారు అంటే మీరు మళ్ళీ క్లోరోఫిల్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది అని చెప్పొద్దు ఎలిమెంట్స్ అడుగుతున్నా అంటే పీరియాడిక్ టేబుల్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఆ ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ ఐరన్ అండ్ మెగ్నీషియం ప్రసాద్ ఓకే కరెక్టే అంటే నేను డైరెక్ట్గా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్నప్పుడు లైవ్గా నాకు ఏం కనిపిస్తుంది దానికి రిప్లై ఇస్తున్నాను మోస్ట్లీ అందరికీ ఇస్తున్నాను ఏదన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతే కనుక మళ్ళీ చూడాలి కదా అందుకే ఒక టూ త్రీ టైమ్స్ రిపీటెడ్గా అడగండి అప్పుడు చూస్తాను కదా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఐరన్ అండ్ మెగ్నీషియం అయితే కరెక్టే ఎవరిదన్నా క్వశ్చన్ స్కిప్ చేసి ఉంటే నెక్స్ట్ డాష్ ఈస్ ప్రెజెంట్ ఇన్ హిమోగ్లిబిన్ అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కదా ఇప్పుడు ఇన్ న్యూకరియాటిక్ సెల్స్ సైటోప్లాజం అండ్ డాష్ ఆర్ ద తెలంగాణ స్టడీ దానిక అంటే సేమ్ సిలబస్ ఉంటుంది కదా సిమిలర్గానే కొంచెం మీకు చేంజెస్ ఉంటాయి వాళ్ళకి మోస్ట్లీ కొంచెం సిమిలర్గా టాపిక్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇవే చూడండి అవి మరి అంటే మీకు కొంచెం వేరుగా ఉంటాయి కానీ త్రిబుల్ ఐటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అందరికీ సేమ్ సిలబస్ కాబట్టి ఇది అందరు ఎవరికైనా యూజ్ అవుతాయి టీఎస్ వాళ్ళు ఆర్ లేదంటే ఏపీ వాళ్ళు ఎవరైనా సరే ఇది యూజ్ అవుతాయి ఓకేనా మీ డౌట్ అదా అనుకుంటున్నాను ఇన్ యూకెరియాటిక్ సెల్స్ సైటోప్లాజమ్ అండ్ డాష్ అదర్ సైడ్స్ ఆఫ్ ద రియాక్షన్స్ మైటోకాండ్రియా ఓకే కరెక్ట్ చాలామంది పెట్టారు నెక్స్ట్ ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్ డాష్ క్యాలీస్ ఆఫ్ ఎనర్జీ ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఫ్యాకల్టీ టీచర్స్ చెప్పే ఉంటారు మైటోకాండ్రియా ఎంత ఎనర్జీ సారీ ఏటీపీ ఎంత ఎనర్జీ అనేది ఇస్తుంది అని చెప్పేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కరెక్ట్ ఓకే మనం టూ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మొత్తం మీకు ఇందులో టూ చాప్టర్స్ అయితే అంటే మనకి ఇంకా ఉన్నాయి బిట్స్ టూ చాప్టర్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి ఒకసారి మోడల్ పేపర్స్ చూద్దాం ఓకే నేను ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మిగతా చాప్టర్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే ఇప్పటికే మనకి వన్ అవర్ అయిపోతుంది కదా ఇంకా ఇలా త్రీ అవర్స్ పెట్టేస్తుంది నాకు తెలిసి అందుకే మీరు త్రీ అవర్స్ లైవ్లో ఉండి చేయాలంటే మీకు చాలా కష్టం కదా అంటే ఇప్పుడు నాకన్నా త్రీ అవర్స్ ఉండాలంటే కష్టం ఇప్పుడుకే టూ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మోడల్ పేపర్ చూద్దాం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ మోడల్ పేపర్ చూడండి ఇది మనకి ట్వంటీ బిట్స్ ఉన్న మోడల్ పేపరు ఓకే ఇక్కడ మనకి ఇది రెస్పిరేషన్ గురించి అడుగుతున్నారు ద ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఈజ్ ఎస్ ఎగ్జామ్ ముందు ఒకసారి అసలు ఎలా చేయాలి బిట్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎగ్జామ్లోకి వెళ్ళాక ఇవన్నీ కూడా ఒకసారి చెప్తాను ఒక వీడియోలో ద ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఈజ్ మనకి రెస్పిరేషన్ జరిగినప్పుడు అంటే మనం ఇన్హేల్ ఎక్ నెక్స్హేల్ జరుగుతుంది కదా అప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది మనకి ఆక్సిజన్ పీల్చుకోవడం ద్వారా ఆ ఎనర్జీ అనేది వీటిలో దేనికి యూజ్ అవుతుంది ఎవరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పెడతారో చూద్దాం చాలామంది రాంగ్ ఆన్సర్ పెట్టారు ఎనర్జీ అసలు ఎందుకు యూజ్ అవుతుంది ఇది బేసిక్ క్వశ్చన్ ఒకలా ఎవరో సి పెట్టారు సి కరెక్ట్ ఆన్సర్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ మొత్తం ఫోర్ కూడా కరెక్టే అది మనం ఎక్కువ ఎనర్జీ ఉందనుకోండి అది ఏటీపీ కింద స్టోర్ అవుతుంది అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది మన టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది ఎనర్జీ అండ్ ఇంకొకటి మన యాక్టివిటీస్ చేయడానికి మనకి ఎనర్జీ ఎందుకు కావాలి మనం దాన్ని పనులు చేసుకోవడానికి కావాలి అండ్ ఇంకొకటి ఎక్కువ మనకి స్వెట్ ఎందుకు వస్తుంది ఎక్కువ యాక్సెస్గా రిలీజ్ అవుతే కనుక ఇది ఫామ్ ఆఫ్ హీట్లో బయటకు వస్తుంది అనమాట సో మొత్తం ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్టే ఇది ఒకసారి చూడండి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ write ఇన్ సీక్వెన్స్ డిఫరెంట్ phases ఆఫ్ హ్యూమన్ కార్డియాక్ సైకిల్ ఇక్కడ మనకి కార్డియాక్ సైకిల్ గురించి అడిగారు కార్డియాక్ సైకిల్లో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు వీటిని ఒక ఫామ్లో రాయాలి ఒక ఆర్డర్లో రాయాలి చూడండి ఆప్షన్స్ చూడండి దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో కూడా చెప్తాను తెలిసిన వాళ్ళు మీరు వెంటనే అది ఆన్సర్ పెట్టండి పాలిటెక్నిక్లో ఫిఫ్టీ థౌజండ్ టెన్ థౌజండ్ లోపు అనుకుంటా వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది మిగిలిన వాళ్ళ అందరికి కూడా కాలేజ్ వస్తుంది కాకపోతే మీరు అనుకున్నది రా రాకపోవచ్చు ఓకేనా వేరే వేరే కాలేజెస్ వస్తాయి టెన్కే లోపు అయితే మీరు అనుకున్నది వస్తుంది కాలేజ్ అంటే పాలిటెక్నిక్ గురించి అడిగారని చెప్తున్నాను ఎయిటీ టూ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి రైట్ ఇన్ సీక్వెన్స్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆప్షన్ బి కరెక్టే కరెక్ట్గానే పెట్టారు మీరు అంటే ఇది గుర్తున్న వాళ్ళు కరెక్ట్గా పెట్టేశారు ఇక్కడ టూ ఫోర్ వన్ త్రీ ఆన్సర్ ఎందుకంటే ఇది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ఫస్ట్ వస్తుంది కదా అలా ఆరికల్ ఫస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి అంటే గుర్తు లేని వాళ్ళకి ఇలా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను అండ్ సిస్టోల్ అనేది మనం ముందు కన్సిడర్ చేస్తాం డయాస్టోల్ తర్వాత ముందు సిస్టోల్ ఉంటుంది తర్వాత డయాస్టోల్ కాబట్టి ముందు ఆరికల్ అంటే ఏతో స్టార్ట్ అయ్యే ముందు వస్తాయి సిస్టోల్ అనేది ముందు వస్తుంది కాబట్టి టూ ఫోర్ వన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూడండి దిస్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్కులేషన్ కెన్ బి సీన్ ఇన్ ఇక్కడ మనకు ఒక డయాగ్రమ్ ఇచ్చారు ఎక్కువ డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు చూసుకోండి డయాగ్రమ్స్ ఉన్నాయి ఒకసారి ఒక థియరీ పాటలో చూసుకోండి జేఎన్ యూలో చెప్పలేం మనకి అంటే ఇది యూనివర్సిటీ అనుకుంటు కదా नार्मल कॉलेज वस्ताई दिश टाइप आफ् ब्लड सर्क्युशन कैन बी सी इन डैश आिशक्ट आसर दी ओके ऑप्शन सी सी आंसर। एटी फोर पिटा when when द yellow एंड round सीड्स of ए पी प्लांट are सोन द plants प्रोड्यूस yellow round and ग्रीन विंकल सीड्स ద జీనో టైప్ ఆఫ్ ద పేరెంటీస్ ఇక్కడ జీనో టైప్ అడుగుతున్నారు ఇది కూడా బాగా చూసుకోండి ఇక్కడ సేమ్ ఈ ఎగ్జాంపుల్ ఇవ్వకపోవచ్చు వేరేది ఇవ్వచ్చు ఎల్లో రౌండ్ ఇచ్చారు ఎల్లో ప్రింకుల్ ఇవ్వచ్చు గ్రీన్ ఎల్లో ఇవ్వచ్చు సేమ్ ఎలాగనే ఇవ్వచ్చు కాబట్టి మీరు ఇదే ఎగ్జాంపుల్ చూడొద్దు ఇక్కడ జస్ట్ మీకు అడిగారు కాబట్టి దీనికి మాత్రం ఆన్సర్ చెప్పండి ఎల్లో రౌండ్ సీడ్ ఇది పీ ప్లాంట్ ఎల్లో రౌండ్ సీడ్ అనేది సోన్ అయింది ఇక్కడ మనకి ఏమేమి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఎల్లో రౌండ్ గ్రీన్ రింక్ల్డ్ దీ జీనో జీనో టైప్ చెప్పండి ఓకే చాలామంది కట్టగానే పెట్టారు ఎయిటీ ఫోర్ డి ఆన్సర్ స్మాల్ వై స్మాల్ ఆర్ అన్ని స్మాల్ వైస్ అన్ని స్మాల్ ఆర్ అన్ని స్మాల్ వైస్ వస్తాయి స్మాల్ ఆర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ పిచ్చి చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి పీడిఎఫ్ అలా ఉంది అందుకే కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ మీకు ఏట్రియల్ కాంట్రాక్షన్ వెంట్రికల్ కాంట్రాక్షన్ కార్డియాక్ సైకిల్ ఇక్కడ మీకు టైం సెకండ్స్ ఇచ్చారు ఏట్రియల్ కాంట్రాక్షన్ ఎన్ని సెకండ్స్ వెంట్రికల్ కాంట్రాక్షన్ ఎన్ని సెకండ్స్ కార్డియాక్ సైకిల్కి ఇది మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి నేను అంటే ఫాస్ట్గా ఎవరు చెప్తారో చూద్దాము ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఇది ఓకే ఓకే చాలామంది కట్గానే పెట్టారు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీ సిక్స్త్ బిట్ చూద్దాం ఇక్కడ ఎయిటీ సిక్స్త్ బిట్ దేని గురించి అంటే చూస్ ద కరెక్ట్ పాత్వే ఆఫ్ యూరిన్ చూస్ ద కరెక్ట్ పాత్వే ఆఫ్ యూరిన్ ఇక్కడ మనకి ఒక పాత్వే ఇచ్చారు మెయిన్గా ఇంకోటి ఏంటంటే పాత్వేస్ కూడా చూడండి రెస్పిరేషన్లో మనకి పాత్వే ఉంటుంది కదా అంటే మనం ఎయిర్ ఎలా వెళ్తుంది అది చూసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ఎలా వెళ్తుంది పాత్వే చూసుకోండి ఇక్కడ మనకి యూరిన్ ఫార్మేషన్ పాత్వే గురించి అడిగారు ఇది కూడా ఇంపార్టెంటే పాత్వేస్ ఒకటి డయాగ్రామ్స్ ఒకటి టేబులర్ ఫామ్స్ ఎక్స్పెరిమెంట్స్ మెయిన్గా వీటిలోంచి అడుగుతున్నారు ఇవి చూసుకోకుండా వెళ్తే మీకు స్కోర్ చేయడం చాలా కష్టమవుతుంది ఇవి చూసుకోండి ఓకే దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ చాలామంది కరెక్ట్గానే పెట్టారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కిడ్నీస్ యురేటర్స్ యూరినరీ బ్లాడర్ యురెత్ర ఓకే నెక్స్ట్ ప్రైమరీ యూరిన్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్ ఇక్కడ చూడండి ఎయిటీ సెవెంత్ బిట్ మనకి ప్రైమరీ యూరిన్ అనేది ఏ పార్ట్లో ఉంటుంది అంటే మనకి ఇందులో నెఫ్రాన్ డయాగ్రామ్ ఉంటుంది కదా నెఫ్రాన్ డయాగ్రామ్లో మీకు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి డయాగ్రామ్ ఉంటుంది అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటి పీసీటీ మనకి ఫస్ట్ ఉండదు కదా నెఫ్రాన్లో లాస్ట్లో మిడిల్లో ఉంటుంది కావాలంటే నెఫ్రాన్ డైగ్రామ్ ఓపెన్ చేయండి అక్కడ మీకు ఫస్ట్ ఏ పార్ట్ ఉందో చూడండి అంటే స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఏ పార్ట్ స్టార్ట్ అయిందో చూడండి గ్లోమర్ రూలర్స్తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ఫస్ట్ గ్లోమర్ రూలర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ పీసీటీ కానీ లూప్ ఆఫ్ హెన్లీ కానీ ఇలా నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది కాబట్టి ఆప్షన్ డి ఫిల్ట్రేట్ ఫ్లమ్ గ్లామర్ రూలర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి గ్లామర్ రూలర్స్ అని అడగకపోయినా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నెఫ్రాన్ అని అడగొచ్చు ఎలాగైనా అడుగుతారు గ్లామర్ రూలర్స్ కరెక్ట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఎయిటీ ఎయిట్ బిట్ చూద్దాం ఇక్కడ మనకి డైగ్రామ్ ఇచ్చారు కదా ఇక్కడ చూడండి డైగ్రామ్ ద పర్సన్ ఇన్ ద గివెన్ పిక్చర్ ఈజ్ అండర్ గోయింగ్ ప్రాసెస్ కెన్ యూ నేమ్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఏంటి డయాలసిస్ ఇది అందరికీ తెలుసు కానీ డయాలసిస్లో టైప్ ఉంది ఆ టైప్ ఏంటో చెప్పాలి ఓకే డయాలసిస్లో టైప్ ఉంటుంది అదేంటో చెప్పాలి ఇక్కడ డయాలసిస్లో టైప్ ఏంటంటే ఆప్షన్ డి హీమోడయాలసిస్ ఆప్షన్ డి హీమోడయాలసిస్ ఓకే నెక్స్ట్ ఎయిటీ నైన్త్ బిట్ చూద్దాం ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ బ్రెయిన్ గురించి అడుగుతున్నారు బ్రెయిన్ గురించి అడిగినప్పుడు ప్రతి పార్ట్ యొక్క ఫంక్షన్ తెలిసి ఉండాలి మీకు ఓకే బ్రెయిన్లో ఇక్కడ ఏ పార్ట్ గురించి అడుగుతున్నారు మెయిన్గా అన్ని పార్ట్స్ గురించి అడిగారు కానీ మనకి ఇందులో ఓన్లీ ఒక్కటే ఉంది కరెక్ట్ స్టేట్మెంట్ ఆ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు బ్రెయిన్ యొక్క పార్ట్స్ ఫంక్షన్స్ తెలియాలి ఓకే ఓకే ఇందులో నేను కర డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను మిగతావన్నీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఆప్షన్ సి సెరిబెల్లం మెయింటైన్స్ పాశ్చర్ ఈక్విలీబ్రియం అండ్ మజిల్ టోన్ సెరిబెల్లం కరెక్ట్ మిగతావి రాంగ్ మిగతావి ఎందుకు రాంగు అని అంటే బ్రెయిన్కి వెళ్ళి అక్కడ బ్రెయిన్ ట్యాగ్రం దగ్గర ఫంక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క పార్టీ యొక్క ఫంక్షన్స్ అవి చూడండి అవి చూస్తే మీకు ఈజీగా బ్రెయిన్ గురించి ఏది క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు ఓకేనా సెరిబెల్లం అయితే పాశ్చర్ ఈక్విలీబ్రియం మజిల్ టోన్ ఇవి దీని కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ బిట్ చూద్దాం ఫైండ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్ దీనికి ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తాను రిఫ్లెక్స్ ఆర్క్కి కరెక్ట్గా పెట్టండి దీనికి మీకు కావాలంటే వన్ మినిట్ టైం ఇస్తాను ఇది గ్యారంటీకి ఇంపార్టెంట్ చూసుకోండి ఓకే మోస్ట్ ఆఫ్ ది అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు దీనికి ఆన్సర్ ఆప్షన్ డి డిటెక్టర్ సెన్సరీ నర్వ్ స్పైనల్ కార్డ్ మోటార్ నర్వ్ అండ్ ఎఫెక్ట్ మజిల్ ఇది ఎలా గుర్తుపెట్టుకోరు అంటే డిఎస్పీ అని గుర్తుపెట్టుకోండి డిఎస్పి ఎంఏ అని గుర్తుపెట్టుకోండి అంటే కొంచెం మన రియలిస్టిక్గా తెలిసిన వాళ్ళని పెట్టుకుంటే ఈజీ కదా నెక్స్ట్ నైంటీ వన్ ద జంక్షన్ బిట్వీన్ నర్వ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ द जंक्ष बिटवी नर्व से नोन एज इधा ईजी दसर वी बी ऑप्शन बी सिना ओके करेक्ट आसर नैक्स्ट नयटी टू अरे दि फ्लो चार्ट इन दरक्ट आर्डर अरेंज दि फ्लो चार्ट इन द करेक्ट आर्डर అందుకే చెప్తున్నాను అందరూ కూడా ఫ్లో చార్ట్స్ పాత్వేస్ చూసుకోండి బాగా ఇది చూసుకుంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మోల్డ్ పేపర్లో ఏమున్నాయి డయాగ్రామ్స్ ఫ్లో చార్ట్స్ ఇవే కదా బాగా అడుగుతున్నారు ఎక్స్పెరిమెంట్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ డి టూ ఫైవ్ వన్ త్రీ ఫోర్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనకి పాలినేషన్ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి పాలినేషన్తోనే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ఫెర్టిలైజేషన్ జరిగి అప్పుడు మనకి జైగోట్ జైగోట్ తర్వాత ఏం ఫామ్ అవుతుంది ఎంబ్రియో తర్వాత సింపుల్ ఫ్రూట్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ త్రీ చూద్దాం ఓకే ఇక్కడ నైంటీ త్రీ ఏముందంటే దిస్ ఇస్ ద వే హౌస్ పర్మ్ బ్రేక్ త్రూ ద ఎక్సెల్ మెంబ్రెయిన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒకసారి ఇక్కడ మనకి స్పర్మ్ అనేది సెల్ మెంబ్రెయిన్కి బ్రేక్ త్రూ అవుతుంది ఒకసారి లాస్ట్లో డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికన్నా కొంచెం డౌట్గా ఉంటే లాస్ట్లో ఒకసారి చెప్తాను ఈలోగా మనం బిట్స్ సాల్వ్ చేసుకుందాం నైంటీ త్రీకి ఆన్సర్ చెప్పండి దిస్ ఇస్ ద వే హౌస్ పర్మ్ బ్రేక్ త్రూ ద ఎక్సెల్ మెంబ్రెయిన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ మెంబ్రేన్ అనేది కెమికల్స్తో డిజాల్వ్ అవుతుంది ఓకేనా ఇక్కడ డిజాల్వ్స్ ద మెంబ్రేన్ విత్ కెమికల్స్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టండి ఆన్సర్స్ పెడితేనే మీకు తెలుస్తుంది ఎందుకంటే మీరు ఆన్సర్స్ పెడితేనే కదా మీరు అసలు మీకు వచ్చిందో రాలేదో బిట్ తెలుస్తుంది నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సులిన్ సెక్రియటెడ్ బై ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ లీడ్స్ టు డయాబెటీస్ ఈ టూ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఇన్సులిన్ అనేది ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అనేది సెక్రియట్ అవుతుంది సెక్రియట్ చేస్తుంది అండ్ అలాగే డెఫిషియన్సీ ఏంటి డయాబెటీస్ని డెఫిషియన్సీ అంట ఈ రెండు కరెక్టేనా కాదా మీకు తెలిసిన దాన్ని బట్టి ఆప్షన్స్ పెట్టండి ఎంతమంది కరెక్ట్గా పెడతారో చూద్దాం మనకి నైంటీ ఫోర్ ఇది ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ ఆప్షన్ సి బోత్ పిఎన్ క్యూఆర్ కరెక్ట్ డెంటల్ ఫార్ములా ఇది చాలా ఈజీ డెంటల్ ఫార్ములా ఎందుకంటే మన మనకున్న పార్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా ఇది బేసిక్ అందరికీ తెలిసిన విషయమే ఈ డెంటల్ ఫార్ములాలో వన్ బై వన్ డినోట్ చేయమంటున్నారు మీకు ఎగ్జామ్లో టూ బై టూ అడగొచ్చు త్రీ బై త్రీ అడగచ్చు వన్ బై వన్ అడిగారంటే మనకి మన టీత్లో ఓన్లీ ఒక్క పన్నే అంటే టీత్ ఓన్లీ వన్ టీత్ ఉన్నది ఏంటి అని నేమ్ తెలుసుకోవాలి మీరు క్యానైన్ ఆప్షన్ బి కరెక్ట్ మనకి సైడ్ టీత్లో సైడ్ సింగిల్గా కోన్ షేప్లో ఉంటుంది చూసారా అది సింగిల్గా ఉంటుంది అదే క్యానైన్ రీలిస్ట్గా అప్లై చేసుకుంటే ఈజీ గుర్తుంటాయి నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్ యొక్క పీక్స్ ఇచ్చారు దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇవి మనకి ఒక్కొక్క బీక్కి సంబంధించి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఇచ్చారనమాట ఇది దేని ప్రకారం ఇచ్చారు అని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ వచ్చేసి న్యాచురల్ సెలక్షన్ ఎందుకంటే దాని బీక్ న్యాచురల్గా అది ఏదైతే తీసుకుంటుందో న్యాచురల్ సెలక్షన్ అనమాట ఆప్షన్ సి కరెక్ట్ ఓకే ఆప్షన్ సి కరెక్ట్ దీనికి నెక్స్ట్ నైంటీ సెవెంత్ బిట్ ఎక్స్పాండ్ బిఓడి బీఓడిని ఎక్స్పెండ్ చేయండి మనం లాస్ట్ చాప్టర్స్కి వచ్చేసాం లాస్ట్ చాప్టర్స్లోంచి ఓవరాల్గా జస్ట్ పై అయిన చూసుకుంటే సరిపోద్ది టెన్ లెవెన్ ట్వెల్వ్ ఓవరాల్గా చూసుకోండి దాని గురించి అంత బ్రీఫ్గా ఎలా అవసరం లేదు మనకు తెలిసిన క్వశ్చన్సే కదా ఇవి ఎన్విరాన్మెంట్ గురించి అడుగుతారు బీఓడి అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఇది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ నైంటీ ఎయిట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్ ఈ ఫుడ్ చైన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇది కానీ మీకు తెలియకపోతే మీరు చిన్నప్పుడు సైన్స్ చదువుకోలేనట్టే అర్థం ఫుడ్ చైన్ అస్సలు బేసిక్ క్వశ్చన్ ఇది మనకి టెన్త్ క్లాస్ అయ్యి ఉండి ఈ ఫుడ్ చైన్ గురించి ఎందుకు అడిగారో తెలియదు కానీ మనకి ఫుడ్ చైన్ అనేది చాలా చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటాం దీ దీనికి ఎవరైతే ఆన్సర్స్ పెడతారో వాళ్ళందరూ సైన్స్ అంటే ఈజీ క్వశ్చన్ అని చెప్పి ఎలా అంటున్నాను ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే ఏది ఏం తింటుందో బేసిక్ తెలుసు కదా మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ అందరూ కరెక్ట్గానే పెట్టారు ఓకే నైంటీ నైన్ ద చీఫ్ ఫంక్షన్ ఆఫ్ ఐయుసిఎన్ ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ అంటే ఇది ఒక వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ సంస్థ డబ్ల్యూహెచ్ఓ యుఎన్ఓ ఇవి ఎలా ఉన్నాయి ఇది కూడా అంతే ఇది దేనికి దేనికోసం ఇది ఐయుసిఎన్ అనేది టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్స్ ఓకే అందరూ కరెక్ట్గానే పెట్టారు నెక్స్ట్ హండ్రెడ్ బిట్ ఈ క్వశ్చన్ కూడా కొంచెం ఇంపార్టెంటే ఎందుకంటే మనకి ఇక్కడ జట్రోపా గురించి గ్లిరిసీడియా గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి అడగకపోయినా అక్కడ టేబుల్ ఫామ్లో ఇంకా ఉంటాయి కదా మనకి ఆ టేబుల్ చూడండి ఒకసారి జట్రోపా అనేది బయోడీజిల్ కరెక్టే గ్లిరిసీడియా ఈ దేనికి యూజ్ అవుతుంది గ్లిరిసీడియా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది హారిక కరెక్ట్గానే పెట్టారు ఓకే విష్ణు అండ్ మేక్ ద సాయిల్ న్యూ నైట్రోజన్ రిచ్ ఆప్షన్ సి కరెక్ట్ ఓకే చాలామంది సియే పెట్టారు ఆప్షన్ సి మేక్ ద సాయిల్ నైట్రోజన్ రిచ్ ఇక్కడికి మనకి మోడల్ పేపర్ కంప్లీట్ అయింది మోడల్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా ఏం తెలిసిందంటే మీకు ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి ఈజీగా కాన్సెప్చువల్గా ఎలా అర్థం చేసుకోవాలనేది తెలిసింది ఓకేనా ఇంకా నా దగ్గర నైన్ మోడల్ పేపర్స్ అలా ఉన్నాయి ఇవి మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను నేను ముందు మీకు చాప్టర్ వైజ్గా చెప్పాను కదా చాప్టర్ వైజ్గా చెప్పాను చూడండి ఇంకో ఇవి ఇవి చాప్టర్ వైజ్గా చెప్పినవి మీకు పెడతాను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అనేది ఓకేనా మీకు ఇప్పటివరకు ఈజీగా టూ చాప్టర్స్ మీరు బిట్స్ నేర్చుకున్నారు అండ్ మోడల్ పేపర్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నారు ప్రతి మిగతావన్నీ కూడా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతాను అంటే అప్పటికే వన్ అవర్ అయిపోయింది కదా మీకు ఇంకెలా ఇల్లీ కొద్దీ అట్లీస్ట్ త్రీ అవర్స్ గ్యారంటీ పడుతుంది సో పీడిఎఫ్ పెడితే మీకు ఇంత టైం వేస్ట్ అవ్వదు మీరు డైరెక్ట్గా ఓకేనా ఇంక మనం ఇది సెషన్ ఎండ్ చేసుకుందాము డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి నేను డౌట్స్ గురించి చెప్తాను ఇంక మనకి ఇది అయితే కంప్లీట్గా బిట్స్ అయితే సాల్వ్ చేసేసుకున్నాం పీడిఎఫ్ ఇంకొక ఇంకో ఫైవ్ మినిట్స్లో ఇది లైవ్ అయిపోద్ది కదా డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను ఫిజిక్స్ క్లాస్ కూడా పెడతాను అది రేపు రేపు ఆ ఎల్లుండి పెడతాను అంటే మనకి సిక్స్టీన్ కదా ఈరోజు డేట్ ఓకే మనకి ఇంకా సెప్టెంబర్ ట్వంటీ డే కాబట్టి రేపే పెట్టడానికి ట్రై చేస్తాను మళ్ళీ లేట్ అయిపోతే మీరు ఇంకా టెన్షన్ పడతారు ముందే కంప్లీట్ అయిపోతే ఈజీగా ఉంటాయి ఈరోజు నేను బిట్స్ పెడతాను కదా పీడిఎఫ్ రోజు కంప్లీట్ చేసేయండి ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా కంప్లీట్ చేసేస్తే బయాలజీ అయిపోద్ది బయాలజీ వదిలిపోయింది అనుకోండి ఇంకా మ్యాథ్స్ మీద మీరు సమస్ చేసుకుంటూ కూర్చుంది కానీ ఎందుకలా చెప్తున్నానంటే బయాలజీ ముందు మ్యాథ్స్ మొదలు పెడతారు చాలామంది మ్యాథ్స్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి అవే అవ్వవు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది అట్లీస్ట్ బయాలజీ థియరీ పాటు ట్వంటీ మార్క్స్ అన్న రావు అందుకే ముందు బయాలజీ స్టార్ట్ చేశాను బయాలజీ అయితే మీరు ఇంకా ఆల్మోస్ట్ అందరికీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఓకే డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మనం ఇంకా లైవ్ ఎండ్ చేసుకుందాం అంటే చాలామంది మధ్యలో డౌట్స్ అడుగుతూ ఉన్నారు కదా అందుకని చెప్పి లాస్ట్లో అడగమన్నాను ఇంకా మార్నింగ్ క్లాసెస్ ఈ రోజు అయిపోయాయి యాక్చువల్లీ ఇప్పుడు సిక్స్కి నేను టెస్ట్లు పెట్టాలి ప్రతి చాప్టర్కి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఎక్కువ అంటే చాలామంది అడిగారు ఈ పీడిఎఫ్ ఉంది కదా ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నది డిస్క్రిప్షన్లో పెడతాను గ్యారంటీ ఎందుకంటే మీకు మిగతా చాప్టర్స్ కూడా చదవాలి కదా జూమ్ క్లాసెస్ అంటే జూమ్ క్లాసెస్ త్రిపుల్ ఐటీ గురించి అంటే ఆల్రెడీ టెన్ డేస్వి పెట్టాను స్టార్టింగ్లోనే చాలామంది జాయిన్ అయ్యారు అంటే ఇప్పుడు ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఇంక టైం సరిపోదు వెటర్నరీ ఎగ్జామ్ డేట్ అంటే దాని గురించి అంత ఐడియా లేదు చూసి మీకు మళ్ళీ వీడియో చేసినప్పుడు చెప్తాను వెటర్నరీ ఎగ్జామ్ డేట్ తెలీదు తెలిస్తే కనుక చెప్తాను ఓకే టెలిగ్రామ్లో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో అంటే చాలామంది టెలిగ్రామ్లో లేని వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా పీడిఎఫ్ పెడతాను ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ వస్తే మాకు సీట్ వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు నితిన్ హౌ మచ్ మార్క్స్ టు గెట్ సీట్ ఇన్ యూజ్బేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి అంటే ఓసీ వాళ్ళకి కదా ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది మీకు నైంటీ అలా వస్తే గ్యారంటీగా వస్తుంది నైంటీ నైంటీ ఫైవ్ ఇలా తెచ్చుకోండి ఎందుకంటే మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా పెట్టారంటే మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇలా ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఉంది కాబట్టి ఓసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఉన్నా సరే నైంటీ అలా రా రావాలి లింక్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో పెట్టేస్తాను కదా క్లోజ్ అయిపోయిన తర్వాత పెడతాను ఎందుకంటే ఇందులోనే లైవ్ చేస్తున్నాను కదా అందుకు ఓకే శ్రీకాకుళంలో సీట్ రావాలంటే క్యాస్ట్ బీసీఏ రిప్లై ఓకే ఇక్కడ మీకు శ్రీకాకుళంలో రావాలంటే ఛాన్స్ ఎక్కువ ఫస్ట్ బిడ్ పెట్టుకుంటారు నెక్స్ట్ ఆర్కే వ్యాలీ పెట్టుకుంటారు అంటే ఇడుపులపాయ్ పెట్టుకుంటారు థర్డ్ వచ్చేసి శ్రీకాకుళం పెట్టుకుంటారు ఎందుకంటే మనకి మెయిన్ క్యాంపసెస్ ఏంటి న్యూజ్బీడ్ ఇడుపులపాయ్ కదా శ్రీకాకుళం అనేది తర్వాత యాడ్ అయ్యాయి అంత ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు అని చెప్పి థర్డ్ పెట్టుకుంటారు కాబట్టి శ్రీకాకుళంలో రావాలంటే అట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా తెచ్చుకోండి బీసీఏ కాబట్టి ఎయిటీ ఫైవ్ ఎయిటీ అలా తెచ్చుకుంటే మీకు వస్తుంది ఎన్సీసీ కానీ క్యాప్ సర్టిఫికేట్స్ కానీ ఇవి ఉన్నా సరే మీరు పెట్టుకోండి ఇవి మీకు గ్యారంటీగా యూజ్ అవుతాయి వెరిఫికేషన్లో చూసినప్పుడు ఎందుకంటే మనకి త్రిబుల్ ఐటీస్లో ఎన్సీసీ ఉంది ఎన్సీసీ స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే నేను కూడా ఎన్సీసీ క్యాడెట్ని అప్పుడు కూడా నేను సర్టిఫికేట్స్ పెట్టాను కాకపోతే మాకు ఓన్లీ టెన్ బై టెన్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అవి చూడకపోయినా వచ్చేసి ఉంటుంది కాకపోతే సర్టిఫికేట్స్ ఉన్న నేను ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా పెట్టాను ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకోండి ఓకేనా క్యాంపస్ చేంజ్ చేసుకోవడానికి ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు కదా ఇంకా దాని ప్రకారమే వస్తుంది అందుకే పెట్టుకున్నప్పుడే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కదా మీకు మొన్న ఎడిట్ చేసుకోమని ఇలెవెన్త్ వరకు ఇచ్చారు కదా ఇంకా అదే లాస్ట్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు మీకు బయాలజీ ఇంకా రాలేదా అనుకుంటే పీడిఎఫ్ పెడతాను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది ఐ మీన్ ఇది లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి అవి సాల్వ్ చేయండి మోడల్ పేపర్స్ కూడా పెడతాను కాబట్టి మోడల్ పేపర్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పెట్టాను టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది లేని వాళ్ళు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో బీసీడీ బీసీబీ వాళ్ళకైతే ఎయిటీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అంతే ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇలా రావాలి ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇలా ఉన్న వాళ్ళకైతే నైంటీ నైంటీ ఫైవ్ ఇలా రావాలి ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ కొంచెం ఎటుపస్ట్లో కొంచెం తక్కువైనా సరే మీకు మళ్ళీ సీట్ రావ రాంగ్ ఛాన్స్ ఉంటుంది ఓకే అందరికీ ఇంక నేను డౌట్స్ అనేవి క్లియర్ చేశాను వాట్సాప్ గ్రూప్స్ ఏమీ లేవు అంటే టెలిగ్రామ్ అంటే మ్యాథ్స్ ఇమిటేట్ చేయడం అని కాదు ముందు అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు చాలామందికి భయంగా అని చెప్పేసి అంతే మ్యాథ్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే గ్రేటే కదా ఎందుకంటే అందరిలాగా మనకి భయం లేదు అన్న పాజిటివ్నెస్ ఉంటుంది ఓకేనా ప్రసాద్ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే అది స్టార్ట్ చేయండి నేను జస్ట్ కొంచెం తీరే పార్టీ ముందు అయిపోతే అవి తర్వాత సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పాను ఇది డైరెక్ట్గా మీకు వీడియో కింద వస్తుంది ఇది అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ అయిపోద్ది చూడండి ఓకే ఓకే ఇంక సెషన్ ఎండ్ చేసేస్తున్నాను డౌట్స్ ఉన్న వాళ్ళే ఉండండి మళ్ళీ మీకు టైం వేస్ట్ కదా మీరు ఇంక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి బుక్ ఏం లేదు అంటే ఇది ఆల్రెడీ నేను ఏమనుకున్నాను అంటే ఆర్జుకేడీసే టూ థౌజండ్ ట్వంటీ వన్ బుక్ కొని అప్పుడు పీడిఎఫ్ పెడదామా అనుకున్నాను కానీ ఇది చూస్తే వన్ వీక్ బ్యాకే మనకి అక్కడ స్టాక్ అవైలబుల్గా లేదు నేను మీకు వీడియో చేశాను అప్పుడే ఒకసారి కొనేసి ఉండుంటే సరిపోయేది ఒక వన్ వీక్ ముందు కొందామనుకున్నాను కానీ అసలు స్టాక్లోనే లేదు ఫ్లిప్కార్ట్లో లేదు అమెజాన్లో ఎక్కడ కూడా మనకి అవైలబుల్గా లేదు చాలా మంది స్టూడెంట్స్ కొనేసే ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉంటే ఒకసారి అడగండి వాళ్ళని ట్రిబుల్ ఐటీ ఎగ్జామ్ అనేది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా సో ఆల్ మీరు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఎట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఈజీగా అవుతుంది ఈరోజు బయాలజీ కంప్లీట్ చేసేయండి అందరూ నేను బిట్స్ పెడతాను అన్నాను కాబట్టి ఒకళ్ళు గైడెన్స్ ఇస్తున్నప్పుడు అది ఫాలో అవ్వడానికి మీకు అంత ప్రెజర్ ఏమి ఉండదు గైడెన్స్ లేనప్పుడు ఫాలో అవ్వాలంటే కష్టం కదా ఈరోజు బయాలజీ కంప్లీట్ చేసేయండి ఎట్టి పరిస్థితిలో అట్లీస్ట్ మీకు టెన్ అయినా టెన్ థర్టీ అయినా సరే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అలాగని చెప్పి ట్వల్వ్ వరకు ఉండొద్దు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో అయిపోతుంది బయాలజీ అంటే ఈరోజు అయిపోతే మీకు ట్వంటీ మార్క్స్కి కంప్లీట్ అయిపోతే హండ్రెడ్లో ట్వంటీ మార్క్స్ ప్రిపేర్ అయిపోయాము అన్న ఫీలింగ్ ఉంటుంది మిగతా ఎయిటీకి రేపు ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా స్లోగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ని అవాయిడ్ చేయొద్దు మ్యాథమెటిక్స్ కూడా మీరు రోజుకి ఒక చాప్టర్ సాల్వ్ చేస్తూ ఉండండి మ్యాథ్స్ బిట్స్ ఒకటి చూస్తే కనుక మీకు మార్క్స్ రావు అవి కాన్సెప్ట్ కాన్సెప్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే మ్యాథ్స్ మార్క్స్ వస్తాయి రోజు బయాలజీ అయిపోద్ది కదా రేపు మార్నింగ్ మ్యాథ్స్ అట్లీస్ట్ ఒక చాప్టర్ రియల్ నెంబర్స్ స్టార్ట్ చేయను పోనీ రియల్ నెంబర్స్ వద్దు సెట్స్ సెట్స్ చాలా ఈజీ చాప్టర్ హ్యూన్ ఇంటర్సెక్షన్ వీటి గురించి ఉంటాయి కాబట్టి అవి సాల్వ్ చేయండి జీపీఏతో సీట్ అంటే దీని గురించి ఒక వీడియో చేస్తాను నేను అంటే ఎన్ని మార్క్స్కి ఎంత జీపీఏ ఇలా ఎలా తీసుకుంటారో అని గురించి పర్సెంటేజ్ మీకు టెన్త్ క్లాస్లో టెన్ అసలు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇవేమి కన్సిడర్ చేయరు అందుకే కదా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ మీకు ఎంత తక్కువ వచ్చినా సరే సిక్స్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ ఎవరన్నా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు మీకు సెవెన్ మార్క్స్ సెవెన్ పాయింట్స్ వచ్చిండి ఇక్కడ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చ అంటే చాలామంది ఎలా ఉంటారంటే తక్కువ పాయింట్స్ వచ్చినా ఇప్పుడు ఎగ్జామ్లో బాగా రాసే స్టూడెంట్స్ ఉంటారు మరి అలా ఉంటారని చెప్పేసి ఇలా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టారని ఓకేనా పాయింట్స్తో సంబంధం లేదు ఎగ్జామ్లో ఎంత పర్ఫార్మ్ ఇప్పుడే ఇప్పుడే చూపించండి చాలామంది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడే మీ పర్ఫార్మెన్స్ని ఇక్కడ ప్రూవ్ చేసుకోండి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది లైవ్ మీకు డైరెక్ట్గా అప్లోడ్ అయిపోద్ది ఇంకో ఫైవ్ మినిట్స్లో లైవ్ గ్యారంటీ అప్లోడ్ అయిపోద్ది ఇంక మీకు అంటే ముందు నుంచి చూడని వాళ్ళకి ముందు నుంచి చూడండి అవును వచ్చిన మార్క్స్ని జీపే కింద కన్వర్ట్ చేస్తారు క్యాప్ రిక్వైర్డ్ మార్క్స్ అంటే మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉంటే కనుక కొంచెం కొంచెం పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి ఓకే ఈరోజు స్టార్ట్ చేయండి అందరూ ప్రిపరేషన్ ఆల్ ది బెస్ట్ కల్పన ఆల్ ది బెస్ట్ ఈడబ్ల్యూఎస్కి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎయిటీ ఫైవ్ అలా వచ్చాయనుకోండి అనుకోండి ఎట్లీస్ట్ గ్రే మార్క్స్ కొంచెం పెంచే ఛాన్సెస్ ఉన్నాయి నైంటీ అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా త్రీ ఫోర్ మార్క్స్ అలా వస్తాయి క్యాప్ ఎన్జీసీ బీసీఏ ఈ మూడు ఉంటే కనుక అట్లీస్ట్ మీకు ఒక ఫైవ్ మార్క్స్ అన్న పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫైవ్ టు టెన్ మార్క్స్ మరి అన్ని మార్క్స్ పెంచకపోయినా అట్లీస్ట్ స్కోర్ అయితే గ్యారెంటీగా పెరుగుతుంది ఎందుకంటే మొత్తం మీకు ఇన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కదా ఓకే గైస్ అయితే ఇంక బయాలజీ స్టార్ట్ చేయండి ఇంక సెషన్ ఎండ్ చేసేస్తున్నాను రేపు మనం ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాము రేపు ఈవినింగ్ సిక్స్కి ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిపి ఉండొచ్చు లేదంటే ఓన్లీ ఫిజిక్స్ ఉంటుంది ఈరోజైతే బయాలజీ కంప్లీట్ చేసేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ ఎంతమంది ఇలా అటెండ్ అయ్యారు కదా మీకు కూడా యూజ్ అవుతుంది ఓకే ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ టు వివేక్ ఆల్సో ఓకే గైస్ బాయ్ ఆల్ ది బెస్ట్